హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే పంట రుణాలు తీసుకొని ఉన్నారో, పంట రుణాలు అలాగే బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని ఉన్నారో వారికి శుభవార్త. రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. వివరాలకు వెళ్ళినట్లయితే, రుణమాఫీ పథకానికి అర్హులైన రైతుల జాబితాను ఇవ్వాల్సిందిగా బ్యాంకులను ప్రభుత్వం కోరింది. అలాగే కుటుంబానికి 100,000 రూపాయలు మాఫీ చేస్తే ఎన్ని నిధులు అవసరమవుతాయో చెప్పాలని ప్రభుత్వం బ్యాంకులను అడగడం జరిగింది. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలతో పాటు పంట కోసం తీసుకున్న రుణాల వివరాలను చెప్పాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా 2018 డిసెంబర్ 11 వరకు 100,000 లోపు రుణం తీసుకున్న వారికి మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ ప్రకటించింది. టీఆర్ఎస్ ప్రకటించిన దానికి అనుగుణంగా ఈ పంట రుణాలనైతే మాఫీ చేయనున్నారు. ఎవరైతే 2018 డిసెంబర్ 11 వరకు ఈలోపు తీసుకున్నవారు 100,000 రూపాయల రుణం మాత్రం మాఫీ చేయనున్నారు వీరికి. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి.